కెనడాలో భారీ భూకంపం. కెనడా తీర ప్రాంతంలోని బ్రిటిష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో సంభవించిన భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం నమోదు. హైడాగ్వాయి ఐలాండ్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యుఎస్జిఎస్ వెల్లడి. భూకంపంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసిన అధికారులు. నడియన్ ప్రావిన్స్ బ్రిటిష్ కొలంబియా ఉత్తర తీరంలో సెప్టెంబర్ 15 ఆదివారం రెండు భూకంపాలు సంభవించాయి. కెనడా తీర ప్రాంతంలోని బ్రిటిష్ కొలంబియాలోని ఉత్తర కోస్తాలో ఈ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం మొదటి భూకంపం 6.5 తీవ్రతతో మధ్యాహ్నం 3:20 సంభవించింది. ఇది వాంకోవర్ కు ఉత్తరాన 1720 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైడాగ్వాయి అనే ద్వీప సమూహంలో సంభవించింది. ఇది 33 కిలోమీటర్ల లోతులో సంభవించిందని జియోలాజికల్ అధికారులు వెల్లడించారు. ఒక గంట తర్వాత అదే ప్రాంతంలో 4.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. ఈ భూకంపాల వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు భూకంపం వల్ల పెద్దగా నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని, భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారని, ప్రకంపనలు బలంగా ఉన్నాయని తెలిపారు అధికారులు. అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 3 భూకంపం వచ్చినట్లు కెనడా నేచురల్ రిసోర్సెస్ తెలిపింది. భూకంప ప్రకంపనలు ఒకసారి కాదు 2 సంభవించాయని, అందులో ఒకటి బలంగా ఉందని, దీని తీవ్రత 6.5గా, రెండోది స్వల్పంగా ఉందని, దీని తీవ్రత 4.5గా నమోదైందని ఆయన తెలిపారు. బ్రిటిష్ కొలంబియా కెనడా తీర ప్రాంతం. ఈ ప్రాంత జనాభా గురించి చెప్పాలంటే 2024 సంవత్సరంలో ఇక్కడి జనాభా దాదాపు 5.6 మిలియన్లు. ఈ జనాభాతో ఇది కెనడాలో 3వ అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. బ్రిటిష్ కొలంబియా రాణి విక్టోరియా నివసించే అతిపెద్ద నగరం యాంకోవర్. ఈ భూకంపం ఇతర భూకంపాల కంటే బలంగా ఉందని, ఇప్పటి వరకు సంభవించిన వాటిలో ఇదే బలమైన భూకంపమని స్థానికులు తెలిపారు.